मंत्रु अटे शोभ विराज गारे अदो अटे पैध दाटी माटा असल ओट बैंक कामेंट्स ఓట్ బ్యాంక్ లేనప్పుడు మాలాంటి పార్టీ గురించి వాళ్ళు ఇంకా అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది కదా. మేము నోటా పార్టీ అంటారు కొంతమంది, ఓట్ బ్యాంక్ లేని పార్టీ అంటారు. నోటా లేని పార్టీ గురించి నోరు బాడేసుకోవడం ఎందుకు మానేమని అంటే వాళ్ళని ఎందుకు వేస్ట్ కదా. నోటా పార్టీ నోరు జారకండి, జాగ్రత్తగానే ఉండండి, స్లిప్ అవ్వకండి. మా నోటా పార్టీలోనే కంటెస్ట్ చేశాడు ఎవరు, మన వెల్లంపల్లి 3000 ఓట్లు ఓడిపోయాడు. నోటా పార్టీ 3000 ఓట్లు ఓడిపోయాడు, మర్చిపోతున్నాడు. మేము రాసింది నోటా పార్టీలో నువ్వు పోటీ చేసావు, నువ్వు 3000తో ఓడిపోయావంటే రేపు పొద్దున ఒక అక్షరం కూడా రాయరు మీరు, నాకు బాధ కలుగుద్ది, నేను చెప్తాను. అది కూడా మాకు తర్వాత ఆయన మేము అసలు ఉద్యమమే చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలు పడుకుంటున్నప్పుడు అంటే ఎంత పెద్ద ఎడ్డింగులతో రాస్తున్నారు. మేము ఉద్యమం చేశాం, వారం రోజులు నేను ఇక్కడే ఉన్నాను. బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. వారం రోజులు ఇక్కడ ఉండి మేము కన్నా లక్ష్మీనారాయణ గారు మేము అందరం కలిసి ఆ టెంపుల్స్ అన్ని దర్శించి ఎక్కడైతే పడగొట్టారో ఫైనల్గా మేము బుద్ధ వెంకన్న గారి ఇంటి దగ్గర గోవుల యొక్క క్షేత్రం ఉంది, అక్కడ ఆగాం. అక్కడ ఆగి ప్రెస్ మీట్ పెట్టాం. ఆ బుద్ధ వెంకన్న మామే చాలా సరళంగా వచ్చేసాడు. అంటే కన్న గారు కొద్దిగా ఆఫ్ చేసి అంటే ఇది మా వాళ్ళు ఘర్షణ పడబోయారు. అంటే మేము తెలుగుదేశంతో పోరాటం చేసాం, బుద్ధ వెంకన్న మా మీదకి వచ్చేసాడు. ఇవన్నీ మంత్రికి తెలుసు, మాతో బీజేపీలో ఉన్న సందర్భంగా అందుకు చెప్తున్నా. అసలు మేమేం మాట్లాడలేదంటాడంటే నేను గట్టిగా మాట్లాడిన మూలంగా జగన్ ఇప్పుడు గుళ్ళు కడుతున్నాడు, లేక కట్టేవాడా? చంద్రబాబు నాయుడు ఎలాగా కట్టలే? చంద్రబాబు నాయుడు అసలు ఎన్నిసార్లు కమిటీ వేసాడు? ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారి టైంలో దేవాలయాల ఫండ్స్ ఎలా వాడేశాడో అవన్నీ కాగు రిపోర్ట్లో ఉన్నాయి. ఇప్పుడు రాముడి గుడికి జై శ్రీరామ్ అనేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఏం చెప్తాం? కాగు కాగు ఇచ్చిన నివేదిక ఉంది. ఇప్పుడు టెంపుల్ ల్యాండ్స్కి తీసుకున్న వాటికి డబ్బులు ఇవ్వలేదు. నేను అలాగంటే చిన్న చెక్క ఆయనకి, పెద్ద తలుపు ఈయనకి అంటాడు వాళ్ళు. మరి నిజాలు చెప్పాలి కదా. చిన్న చెక్క పెద్ద చెక్క అని ఆయన ఎవరో మాట్లాడతాడు నిన్న. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు అంటాడు. మా ఓటు బ్యాంకులోకి మేము ధర్మం అంటే మొన్నటిదాకానేమో క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. అన్నాడా లేదా అన్నారు అంటే ఇంక హిందువులు ఒక్కడు మిగలడండి, క్రిస్టియన్ ఎస్సీలో హిందూ కూడా మిగలడం. అంటే ఆయన మతాన్ని అద్భుతంగా పోషించినట్లు. మతాంతరీకరణకి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తానంటే ఒక్కరు కూడా మిగలడం. ఇప్పుడు జగన్ మతం మార్చేస్తున్నాడు అంటాడు, నేను నన్ను మాట్లాడొద్దు అంటారు మీరు, చిన్న చెక్క పెద్ద చెక్క అంటాడు. ఆయన అన్న మాట్లాడండి ఇది. ఇప్పుడు మళ్ళా కలబడిపోతామా? ఈ విధంగా వాళ్ళ గతంలో మమ్మల్ని విమర్శించడం, మేము ఏదన్నా అంటే ఉలుక్కుపడ్డాం, ఓటా రాలేదంటాం, నోటా రాలేదంటాం. మేము కూడా కేంద్రంలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. వాడు రోజు మీ నాయకుడు వెళ్ళి మా వాళ్ళని కలుస్తున్నాడు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. మేమేం గౌరవంగా మాట్లాడుతున్నాం, విషయాలు ఏందో గౌరవంగా చెప్తున్నాం, ఉన్న అంశాలనే చెప్తున్నాం. తేలిగ్గి ఎవరిని మాట్లాడం, మాకు అవసరం లేదు, అలవాటు లేదు మా పార్టీకి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.